హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ స్టూడెంట్స్ లైబ్రరీ. గురుకుల సీట్లకు సంబంధించిన సెకండ్ ఫేజ్ సీట్స్ అనేవి అలాట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ వీడియోలో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి అయితే క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద ఒప్పిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు మరిన్ని అప్డేట్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో మనకి ఫేస్బుక్ పేజీకి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేశాను. సో దాంతో మీకున్న డౌట్ స్క్రీన్ షాట్ తీసుకొని నాతో అయితే డిస్కస్ చేయొచ్చు, లేదంటే ఒక వీడియో రూపంలో కూడా నాకైతే పంపించవచ్చు అనమాట. దాని ద్వారా నేను కూడా మీకు ఆన్సర్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్ కనుక చూసుకున్నట్లయితే బీసీ గురుకుల ఇంటర్ అర్హుల రెండో లిస్ట్ అని చెప్పేసి అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి హైదరాబాద్ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్కి అయితే రావడం జరిగిందనమాట. సో టోటల్ టాపిక్ అయితే క్లారిటీగా వినండి. సో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం కొరకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలలో అర్హులైన విద్యార్థులు రెండో జాబితాను ఆదివారం విడుదల చేశారు. మొత్తం 3100 సీట్లకు గాను తొలి విడతలో 2900 సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించగా 2200 మంది ప్రవేశం పొందారు. మిగిలిన 780 సీట్లు భర్తీ కోసం రెండో విడత జాబితాను గురుకుల సొసైటీ ఆన్లైన్ ద్వారా విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఈ నెల 19-20 తేదీలలో ఆయా జిల్లా కేంద్రాలలో చేపట్టనున్న కౌన్సిలింగ్ హాజరు కావాల్సి ఉంటుంది. ఇందులో మిగిలిపోయిన సీట్లు భర్తీ కోసం 3వ విడత జాబితాను రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని చెప్పేసి మనం హెడ్లైన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న టోటల్ మ్యాటర్ ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్కి వచ్చేసి 2900 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు అనమాట. సో అందులో సీట్ పొందిన విద్యార్థులు వచ్చేసి 2200 మెంబర్స్. సో ఇవన్నీ పోగా మిగిలిన సీట్లు వచ్చేసి 780 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ 780 సీట్స్కి 2వ విడత జాబితా విడుదల చేయడం జరిగింది. సో ఆ 2వ జాబితా అందులో మీరున్నారా లేరా అని చెప్పేసి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఉంటే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అక్కడ సబ్మిట్ చేశారో ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో యు ఆర్ సెలెక్టెడ్ టు సెకండ్ ఫేజ్ అని చెప్పేసి, లేదా సెకండ్ కౌన్సిలింగ్కి మీరు అటెండ్ అయ్యారు. సో దీనికి సెలెక్ట్ అయ్యారు. ఈ టైమింగ్స్లో మీరు ఈ కాలేజ్కి వచ్చేసి మీరు చేసుకోవాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించిన మొబైల్ నెంబర్ లేదా ఒక లింక్ కానీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. సో దాని ద్వారా మీరైతే ఆ వెబ్సైట్ని కావచ్చు, ఆ మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఒకవేళ అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను స్టార్టింగ్లో చెప్పాను, వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఫేస్బుక్ పేజీకి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీకున్న డౌట్ ఏదైనా ఉంటే వీడియో రూపంలో లేదా ఆ స్క్రీన్ షాట్ రూపంలో విత్ మెసేజ్తో కనుక నాకు సెండ్ చేసినట్లయితే మీకు విత్ ఇన్ 1 అవర్లో రిప్లై ఇవ్వడానికి అయితే కంపల్సరీగా ట్రై చేస్తాను అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చేయండి, లేదంటే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో అలాగే మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయాను. సో మీరు గూగుల్, ఈ కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది. సో ఎవరి దగ్గరికైనా వెళ్ళి TSMJBC అని చెప్పేసి టైప్ చేయండి మీకు అఫీషియల్ వెబ్సైట్ తెలియకుంటే. సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన టోటల్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఈ విధంగా చూసుకోవచ్చు. సో నాకు తెలిసి ఇదైతే అప్డేట్ చేయలేదనుకుంటున్నాను. బట్ మీకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే అపాయింట్మెంట్ ఆఫ్ కౌన్సిలింగ్ కమిటీ అని చెప్పేసి ఉంది కదా. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఫర్ సపోజ్గా మీ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజీలకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్, ఇక్కడ నేమ్ ఆఫ్ సపోర్టింగ్ స్టాఫ్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో మీరు వీటి కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట. సో ఈ అంశాన్ని కూడా గ్రహించి ఇన్ఫర్మేషన్ని తెలియజేసుకోవడాని కోసం ఇవి కూడా యూజ్ అయితే చేసుకోండి అనమాట, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. అండ్ ఎన్ని కాలేజీలు ఉన్నాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. టోటల్గా 31 కాలేజెస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టోటల్గా 3100 సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే ముందు మీరు తీసుకుపోవాల్సిన ఎస్ఎస్సి మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బోనాఫైడ్ సర్టిఫికేట్స్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ ఆధార్ కార్డ్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు కనుక బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో కనుక చదివినట్లయితే ఉన్నట్లయితే అది తీసుకెళ్ళాలి. అయితే ఇక్కడ మీకు నెగిటివ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ అని చెప్పేసి, ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది లేకున్నా ఏం ప్రాబ్లం కాదు అంటే కాదు, కానీ మీరు ఒకసారి అక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ప్రొవైడ్ చేశారు కదా పైన ఏవో. సో మీరు ఒకసారి కాంటాక్ట్ కాండి, అంటే ఇక్కడ ప్రైవేట్ విద్యార్థులు అంటే నాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మీకు చెప్పట్లేదు. సో యాజ్ ఏ రెగ్యులర్ విద్యార్థులు అయితే కంపల్సరిగా ఎస్ఎస్సి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఒకవేళ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ హౌస్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళండి, లేకున్నా కూడా నో ప్రాబ్లం అనమాట. బ్లడ్ గ్రూప్ సర్టిఫికేట్ లేకున్నా నో ప్రాబ్లం.
కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ 3 స్టేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఏ బీసీడీఈ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెచ్ ఒకవేళ ఉంటే మీరు కనుక బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదివి ఉన్నట్లయితే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐజే, ఓకేనా. సో ఇవన్నీ కంపల్సరీగా 3 సెట్స్ తీసుకొని మీరు కౌన్సిలింగ్ అయితే అటెండ్ కావాలి. సో అక్కడ ఏ సర్టిఫికేట్ లేకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట, బట్ మీకు వాళ్ళు ఒక సజెషన్ ఇస్తారు. సో వాళ్ళకి ఎలిజిబిలిటీస్ అంటే ఫర్ సపోజ్గా కంపల్సరీగా మీ దగ్గర ఈ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి బోనాఫైడ్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ హౌస్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇక్కడ ఎఫ్జిహెచ్ అలాగే ఐఎం ఐ ఏదైతే ఉందో, సో ఇక్కడ ఏంటిది నెగిటివ్ సర్టిఫికేట్ అని, అలాగే డెత్ సర్టిఫికేట్ అని, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించిన సర్టిఫికేట్, ఇవేవైతే ఉన్నాయో, అండ్ కే వచ్చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇవేవైనా లేకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, వాళ్ళు కొంచెం సజెషన్ అయితే ఇస్తారు. సో మీరు తెచ్చుకోండి, తెచ్చుకోవద్దు అనే అంశాలపైన కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీస్తారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి, అండ్ అదేవిధంగా మరిన్ని తొందరగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ హెల్ప్లైన్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీరు మీ డిస్ట్రిక్ట్ ఫర్ సపోజ్గా ఇక్కడ ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అంటే మాత్రం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి పలానా ఎక్స్ స్టూడెంట్ మాట్లాడుతున్నా సార్ నాకు డౌట్ ఇది అని చెప్పేసి కాల్ చేస్తే వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో గైస్ ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినైతే అనుకుంటున్నాను. అలాగే చాలామంది సెలక్షన్ లిస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో నాకు తెలిసి ఇది ఫస్ట్ ఫేజ్ సెలక్షన్ లిస్ట్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇందులో మీ నేమ్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి, మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారా లేరా, సో ఈ అంశాలను కూడా ఒకసారి దృష్టి సారిస్తే కొంచెం మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ వరకు అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ అయితే చేయండి, అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.